జగన్మోహన్ రెడ్డిగా చాలా పథకాలు పెట్టారు, అమ్మ ఒడి అని, ఇంకా ఇతరత్ర అయ్యో వైఎస్ఆర్ రైతు భరోసా అని, ఖజానా చూస్తే ఖాళీగా ఉంది. అది సాధ్యం అంటారా? జగన్ గారు చేస్తారు సార్? ఆయన ఎలాగండి డబ్బులు ఏం తెలియదు చేస్తారు? అందుకనే ఇప్పుడు ఏం పెట్టలేదు కదా పథకాలు. ఏదైతే చంద్రబాబు నాయుడు పెట్టినటువంటి బ్యాక్లాగ్స్ అంటే 33,000-38,000 క్రోర్స్ పెండింగ్ బిల్స్ ఉన్నాయో అవన్నీ కూడా నాకు తెలిసి ఉన్న సెప్టెంబర్ నెల వరకు పూర్తి చేస్తాడు, ఆయన పేమెంట్ చేసేస్తాడు అండి అందరికి చేసే. మీరు ఎంత దౌర్భాగ్యం అంటే సార్, ఆరోగ్య అంటే సీఎం రిలీఫ్ ఫండ్ ఇచ్చే చెక్లు బౌన్స్ అవుతున్నాయి, సుమారు 400 కోట్ల చెక్లు ఉన్నాయి, 400 కోట్ల రూపాయలు. ఎక్కడండి మన గత సీఎం అండి? అవును, అది 400 కోట్ల స్టేట్ మొత్తం మీద, స్టేట్ మొత్తం మీద 400 కోట్ల రూపాయలు చెక్లు ఇస్తే, సీఎం రిలీఫ్ ఫండ్ చెక్స్ ఇస్తే ఆ చెక్లు బౌన్స్ అవుతున్నాయి. అయినా ఇప్పుడు జగన్ గారు కడుతున్నారు, అయితే సుమారు 1,000 కోట్ల రూపాయలు ఎల్ఓసీలు ఇచ్చాడు లెటర్ ఆఫ్ కన్ఫర్మేషన్ ఇది వైద్యం కోసం. అంటే ఇటువంటి ఎస్టోరీలు చేసి పాడేసాడు, ఒక ప్లానింగ్ లేదు, దెబ్బ లేదు, ఏమీ లేకుండా చేస్తే జగన్ గారు అన్ని తీర్చుకుంటూ వస్తున్నాయండి. ఇప్పుడు ఏ ప్రభుత్వం తీర్చాలి కదా, రేపు సెప్టెంబర్ 4 కూడా సెప్టెంబర్ పూర్తి అవుతాయండి. అందుకనే సెప్టెంబర్లోనేమో శ్రీకాకుళం నుంచి ఇంటింటికి రేషను, మంచి బియ్యం, చాలా మంచి బియ్యం పెడుతున్నారండి. అంటే మేము అంతా రైతు ఉండసాం కదా, నేను చెప్తాను ప్రజలు ఎప్పుడు జీవితంలో చూసుకుంటే అటువంటి బియ్యం, అంత మంచి బియ్యం పేదలకు ఇస్తున్నారు జగన్ గారు, చాలా మంచి బియ్యం అండి. ఈరోజు ఇప్పుడు వెళ్ళి చూసొచ్చాను, తయారవుతున్నాయి కాకినాడలో ఆ బియ్యాన్ని ఇప్పుడు తయారు చేస్తున్నారండి. క్వాలిటీ కంటే నేను వెళ్ళి చూసొచ్చాను ఇప్పుడు, అందుకే లేట్ అయింది మార్నింగ్. మార్నింగ్ నేను వెళ్ళి కొన్ని గొడవలు పరిశీలించి ఆ బియ్యం ఎలా ఉన్నాయో చూసి అన్ని శ్రీకాకుళం ఎంత, శ్రీకాకుళం లాంచ్ చేస్తారు సెప్టెంబర్3. సో శ్రీకాకుళం లాంచ్ చేస్తారు, శ్రీకాకుళం జిల్లాకి ఒక జిల్లా ఒక జిల్లా వస్తారు. అది చేశారండి సెప్టెంబర్ నెలకి ఇది పూర్తి అయిపోతుంది. అక్టోబర్లో రైతు భరోసా, అలాగే జనవరిలో అమ్మ ఒడి పెట్టారు. అంటే ఆయన ఫైనాన్షియల్ ప్లానింగ్ చేసుకున్నాడండి ఆయన. ఇది ఈరోజు కాకినాడ తీసుకోండి, మద్యాన్ని తగ్గిస్తానని చెప్పి కాకినాడలో 58 షాపులు ఉండాలి, ఇప్పటి వరకు 58 షాపులు ఉన్నాయి మద్యపాన వైన్ షాప్స్. ఈరోజు 40 షాపులు తీసుకొచ్చారు దాన్ని, ఇప్పుడు 40 షాపులు కాకినాడ. రాబోయే రోజుల్లో 58 షాపుల బదులు కాకినాడలో 40 షాపులు ఉంటాయి. ఆయన ఇచ్చిన మాట చేస్తాడండి ఆయన. జగన్ గారు ప్రతి జగన్ గారిలో క్వాలిటీ ఉందండి, ఎవరికి తెలియని క్వాలిటీ ఒకటి ఏంటంటే ఆయన ఏదన్నా ఒకటి చేపడితే ఆ రోజు ఎవరికి నచ్చదు అది, కానీ లాంగ్ రన్లో చాలా గొప్పగా చేసాడని అంటారు ఆయన. ఉదాహరణకు స్పెషల్ స్టేటస్ తీసుకోండి, స్పెషల్ స్టేటస్ ఆయన నిరాహార దీక్ష చేస్తున్నాను అని ఆయన అన్నప్పుడు స్వయంగా చాలామంది లీడర్లు చెప్పారు, నేను కూడా అన్నా స్పెషల్ స్టేటస్ అనేది ప్రజలు అంత లేదు, నాకు కూడా తెలియదు స్పెషల్ స్టేటస్ వల్ల అన్ని బెనిఫిట్స్ ఉన్నాయి, నిజంగా నాకు తెలియదు పొలిటీషియన్గా, ప్రజల్లో అంత లేదు, వద్దు మీరు నిరాహార దీక్ష చేయకండి అనవసరం, ప్రజల్లో మనం బ్యాడ్ అవుతాం, మీరు ఆమనిరాహార దీక్ష చేస్తారన్నారు అది కష్టం కదా అంటే లేదు లేదు నేను చేస్తాను అని ఆయన చేశాడు సార్. చేసిన తర్వాత అది దఫదఫాల ప్రజల్లో గెలిపోయింది. ఆయన ఎక్కడికి వెళ్ళినా అంటే యోబేర్లు పెట్టి స్పెషల్ స్టేటస్ ఒక సబ్జెక్ట్గా ఒక ఇష్యూగా తీసుకుని ఆయన మొదలెట్టిన ఉద్యమం అన్ని పార్టీల మేనిఫెస్టోలో వచ్చింది. అది తెలుగుదేశం కూడా లాస్ట్ మేనిఫెస్టోలో పెట్టాడు, లాస్ట్కి స్పెషల్ స్టేటస్ మేము అంగీకారమని ప్రజలు మోసం చేసినా కూడా జనసేన స్పెషల్ స్టేటస్ కావాలని పెట్టాడు. కానీ జెన్యున్గా ఉండి చేసింది జగన్ గారు. ఆ రోజు స్పెషల్ స్టేటస్ వద్దని స్పెషల్ స్టేటస్ కోసం ఉద్యమం చేయొద్దన్న వాళ్ళు మేమే, కానీ ఇప్పుడు స్పెషల్ చేసిన తర్వాత ప్రజల్లో ఇది పాదయాత్ర తీసుకోండి, పాదయాత్ర తీసుకుని ఒక 4 నుంచి 5 రోజులు ఉండేవాడు ఆయన, కొంచెం మాకు కష్టంగా ఉండేది, అదంటే టౌన్ ఒక రోజులు అయిపోయిందండి. ఈ విలేజెస్ ఉన్న కాన్షియన్సీస్ 5 రోజులు పాదయాత్ర చేస్తే ఆరోజు చాలా కష్టమైన పని. జగన్ గారు నట్టడంతో పాటు ప్రజల ఒత్తిడి తట్టుకోవాలి, ప్రజల సౌకర్యాలు అంటే ప్రజలు వచ్చి రెండు డేస్ 3 గంటలు వెయిట్ చేసేవారు, అలా వాటర్ దగ్గర నుంచి అన్ని సదుపాయాలు పురమాయించారు కదా, ఎవరైనా కలిసి పడిపోయాడు అనుకోండి అది పెద్ద మళ్ళీ కాంట్రవర్సీ. అన్ని సదుపాయాలు చేసుకోవాలి, ఒక కాన్షియన్సీలో ఉండి జగన్ గారు నడుతున్నారంటే రోజు టెన్షన్ ఏమా, కాన్షియన్సీ ఇన్ఛార్జ్గా చాలా టెన్షన్ ఉంటుంది మాకు, నాయకుడు మన కాన్షియన్ నడుతున్నాడు చాలా టెన్షన్ ఉంటుంది మాకు. సో 5 రోజుల్లో కాన్షియన్ నడితే మేము అడిగి అన్నారు, 6 కిలోమీటర్లు నడుతున్నారు మీరు, 7 కిలోమీటర్లు నడుతున్నారు కొంచెం పెంచండి, 10 చేయండి 12 చేయండి అని వాళ్ళు. ఆయన ఇన్నివారు కాదండి, ఇలాగ చేద్దాం ప్రతి ఒక్కటి టచ్ చేద్దాం ప్రతి ఒక్కటి కలాలి అదే నా ఉద్దేశం అని కూడా ఆయన అలా చేయడం వల్ల మొన్న మా ఎలక్షన్ చాలా ఈజీ అయిపోయిందండి. ఆయన టచ్ చేసిన ప్రతి వాడు మాకు ఓటు వేస్తారు, అంటే ఆయన విజన్ అది, రేపు రాబోయే ఎలక్షన్కి ఉపయోగపడుతుంది, ప్రతి ఒక్కటి కలుపుతాను నేను, కంగారు పడను, స్పీడ్కి వెళ్ళను, నేను చెప్పినా కూడా ఇనివాడు కాదండి నేను, ఏమైందండి అల్టిమేట్ రిజల్ట్ అదనమాట. ఆ రోజు జగన్ గారిని ఇదేటరా బాబు నాయకుడు ఇన్ని రోజులు ఉండిపోయాడు కాన్స్టిట్యున్సీలో, కష్టమే కదా ఇన్ని రోజులు మనం మేనేజ్ చేయడం అన్న అనుకున్న లీడర్లు కూడా ఉన్నారు, కానీ వాళ్ళకి మన ఎలక్షన్ చాలా ఈజీ అయిపోయింది సార్. ఎంత ఈజీ అంటే
జస్ట్ చాలా సింపుల్గా నామినేట్ చేశారు, అలా దండటికి తిరిగారు, క్లోజ్, ఎలక్షన్ అయిపోయింది. కేవలం ఆయన పాదయాత్ర ఎఫెక్ట్ చాలా ఉందండి. అంటే ఆయన అంత ఆలోచిస్తాడు, ఆయన అంటే ముందు చూపు చాలా ఎక్కువ జగన్ గారు. అది నాకు పర్సనల్గా నేను చాలా అప్రిషియేట్ చేస్తాను ఆ విషయాలు. ఆయన నేను చూశాను కొన్ని కొన్ని సందర్భాల్లో. ఈరోజు ఆయన తీసుకున్న డిసిషన్ కొంచెం ఇబ్బందిగానే ఉంటుంది మనకి. ఏదో మన అంటే ఓల్డ్ పొలిటికల్ ఓల్డ్ పొలిటీషియన్లు ఆలోచిస్తాం మనం, కానీ ఆయన లేటెస్ట్ ట్రెండ్ తగ్గట్టు ఆలోచిస్తాడు ఆయన. ఈరోజు అబ్బా ఎలా చేస్తారేంటి అని అనుకుంటాం, కానీ ఒక 6-7 నెలలకి దాని రిజల్ట్ కనబడదు. Please subscribe to 9 Roses Media. Please like, follow and subscribe 9 Roses Media. Hi everybody, this is Murali Sharma and please subscribe to 9 Roses Media. Nenu mi Regina Cassandra, 9 Roses Media ki subscribe cheyandi. Hello viewers, please subscribe to 9 Roses Media. Thank you. Please subscribe to 9 Roses Media. 9 Roses Media nu follow avandi, chudandi, enjoy cheyandi, share cheyandi, like cheyandi, subscribe cheyandi.